మార్కెట్లో ఎన్ని బ్రాండెడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నా హీరోకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్స్ సేల్స్ విభాగంలో 1 స్థానంలో ఉందంటే అర్థం చేసుకోండి. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏమిటంటే, మీరు అనుకునే హీరో బ్రాండ్ వేరు, పెట్రోల్ హీరో వేరు అన్నమాట. దాని గురించి సపరేట్ వీడియో చేస్తాను. ఈ రోజుటి వీడియోలో పెట్రోల్ కంపెనీకి చెందిన హీరో కంపెనీ ఒక కొత్త ఎలక్ట్రిక్ బైక్ ను మార్కెట్ లోకి లాంచ్ చేస్తున్నారు, దాని గురించి తెలుసుకుందాం. హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు విడా అనే సంస్థతో కలిసి ఈ బైక్ ను డెవలప్ చేస్తున్నారు. ఈ బైక్ పెట్రోల్ వర్షన్ అయిన హీరో స్ప్లెండర్ ప్లస్ సిడి డీలక్స్ లాగా ఉంటుంది. ఆటోమోటివ్ డిజైనర్ అయిన వినయ్ రాజ్ సోమశేఖర్ హీరో స్ప్లెండర్ మోటార్ సైకిల్ డిజైన్ చేశారు. ఈ బైక్ మోస్ట్లీ పెట్రోల్ వర్షన్ అయిన స్ప్లెండర్ లాగా ఉంచారు. 9 కిలోవాట్ల పీక్ పవర్ సైలెంట్ బెల్ డ్రైవ్ మోటార్ సాయంతో పనిచేస్తుంది. ఈ బైక్ ముందు వెనుక కూడా డ్రమ్ బ్రేక్స్, ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనక వైపు డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ ఇచ్చారు. వెడల్పైన సీటు, ముందు వైపు స్టోరేజ్ స్పేస్ కూడా ఇచ్చారు. 4 కిలోవాట్ అవర్ల లిథియం అయన్ బ్యాటరీ సాయంతో 120 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. 6 కిలోవాట్ అవర్ల లిథియం అయన్ బ్యాటరీ సాయంతో 180 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. 8 కిలోవాట్ అవర్ల లిథియం అయన్ బ్యాటరీ సాయంతో 240 కిలోమీటర్ల రేంజ్ వస్తుందని తెలిపారు. వివిధ రకాల బ్యాటరీ వేరియంట్స్ తో ఈ ఐకానిక్ బైక్ లభ్యమవుతుందని తెలిపారు. దీని ద్వారా ఇంకా వెల్లడించలేదు. 120 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే బైక్ 100,000 లోపు రిలీజ్ చేస్తే బాగుంటుందని అంచనా. 240 కిలోమీటర్ల రేంజ్ బైక్ ను 140,000 రూపాయలలో రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఇప్పటికీ మార్కెట్ లో దొరికే బైక్స్ అన్ని స్పోర్ట్స్ డిజైన్ బైక్స్, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కి మాత్రం మంచి బైక్ ఇది. ఈ బైక్ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం, త్వరగా రిలీజ్ చేయాలని ఆశిద్దాం.